ఎహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, మరలా నేను తోలుకొని వస్తాను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును, నేను బలపరుస్తాను. తప్పిపోయిన వాటిని నేనేం చేస్తాను, వెతుకుతాను అన్నాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే, తప్పిపోయారు కదా అని చెప్పి దేవుడు వారిని విడిచిపెట్టాడట. తప్పిపోయారు కదా, వారి యొక్క ఉద్దేశ ప్రకారం వాళ్ళకి అప్పగించేస్తానులే అని దేవుడు అనుకోలేదట. మరొక్కసారి మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తూ, తప్పిపోయిన వారు నేనేం చేస్తాను, వెతుకుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. పోను వెతుకుతున్నాడు అంటే మనం ఏదో గొప్పవాళ్ళమని వెతుకుతున్నాడా? చూడండి, మనం కూడా చాలా వాటిని పోగొట్టుకుంటాం. ప్రతిరోజు పట్టుదలగా వెతుకుతున్నామంటే అదేదో చాలా విలువైన వస్తువు అయి ఉండాలి, అంతేనా? లేకపోతే విలువ కాని వస్తువులు కూడా రోజుల తరబడి వెతుకుతామా? అలా వెతకం. మన ఇంట్లో ఒక 5 రూపాయలు కాసు పోయిందనుకోండి, 5 రూపీస్ కాయిన్, ఎంతసేపు వెతుకుతారమ్మా మీరు? మహా వెతుకుతూ 2 నిమిషాలు వెతుకుతారా? ఆ తర్వాత పోతే పోయిందిరా, 5 రూపాయలు ఏముందిలే, దానికోసం ఇంత విలువైన సమయాన్ని ఎందుకు మనం వృధా చేయాలనుకుంటాం. అదే ఒక 5 కాసులు బంగారం పోయిందనుకోండి, ఎలా వెతుకుతారు? మొత్తం ఇల్లంతా బయట పెట్టేటగానే రెడీ కదా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేసి అయినా ముందు వెతికేయాల్సిందే. అలా వెతకాలనే ఆశ, ఎందుకోసం? విలువ కలిగిన వాటిని వెతికేటప్పుడు మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గోల్డ్ స్మిత్స్ పనిచేసే ఆ వీధుల్లో కొంతమంది బంగారం కోసం వెతికే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడైనా వారిని చూస్తే ఈసారి గమనించండి, బంగారు పని చేసేవారు కొన్ని ఏరియాస్లో ఉంటారు. వారి ప్రాంతాల్లో కాలువల దగ్గర, ఆ డ్రైనేజీల దగ్గర కొంతమంది చాంట్లు పట్టుకుని ఆ వాటర్కి ఎదురుగా నిలబడి ఆ వాటర్ని లేకపోతే దానిలో వచ్చే మట్టి అంతా కూడా వెతుకుతూ ఉంటారు. వారికి ఆరోగ్యం పోతుందని తెలిసినా కానీ ఆ స్మెల్ తట్టుకోలేక, ఎందుకంటే మురికి నీళ్లు చాలా దుర్వాసన వస్తూ ఉంటాయి, అయినప్పటికీ కూడా వారి తపన ఏంటయ్యా అంటే, వాళ్ళు అలా పనిచేస్తూ ఉండగా ఏదైనా చిన్న బంగారు మొక్క అలా వచ్చేస్తే అది మాకు దొరికితే అలా వెతికి వెతకడం ద్వారా ఎప్పటికైనా ఇంత బంగారం అవుద్దేమో దాన్ని అమ్మేసుకుందాం అనే ఆలోచనలో చాలామంది వెతుకుతూ ఉంటారు. ఆ మురికి నీళ్లలో బంగారాన్ని వెతికేవారు ఉంటారు. వాళ్ళు అది బంగారం కాబట్టి వెతుకుతున్నారు, కానీ మరొకటి అయితే వారు అంత సమయాన్ని అక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దేవుడు మనల్ని వెతుకుతాను అంటున్నాడంటే మనం అంత గొప్పవాళ్ళమా? మనలో అంత మంచి ఉందా? దేవునికి అంత ప్రయోజనకరమైన వ్యక్తులు ఉన్న దేవుడు మనం వెతుకుతున్నాడంటే ఖచ్చితంగా కానే కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనందరం శత్రువులమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే యేసు ప్రభు యుక్త కాలములో మన కోసం ఏం చేశారని తన ప్రాణాన్ని అర్పించారు. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ లవ్ ఆన్ ద క్రాస్ బై డైయింగ్ ఆన్ ద క్రాస్. ఆయన సెలవు మీద మన కోసం మరణించడం ద్వారా ప్రేమను వ్యక్తం చేశాడు. మరి అంత ప్రేమ చూపించడంలో మనం ఏం గొప్పవాళ్ళం అంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది మనం శత్రువులం అంట, బలహీనులం అంట, మనం పాపులం అని. అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారా? ఒక మంచి వ్యక్తి కోసం ఎవరైనా ప్రాణం ఇవ్వడానికి ముందుకు వస్తారేమో, ఒక మంచి వ్యక్తి కోసం ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారేమో, కానీ చెడిపోయిన వ్యక్తుల కోసం ఎవరైనా ముందుకు రాగలుగుతారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, తప్పిపోయిన నా గొర్రెలు నేను ఏం చేస్తాను, వెతుకుతాను. మై గాడ్ ఈజ్ ఇన్ దట్ వర్క్. నా దేవుడు అదే పనిలో ఉన్నాడు. తప్పిపోయిన వారిని తప్పిపోయినట్టు దేవుడు వదిలిపెట్టలేదు, కానీ వారిని వెదకి రక్షించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో తప్పిపోయిన అనుభవాలు కనబడుతున్నాయి. ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్న అనుభవాలు. మనం లూకాసు వార్త దగ్గరికి వస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం చదివితే, 2వ వచనాన్ని మనం చదివితే, పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా ఏం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడని చాలా సణుగుకున్నారు అని బైబిల్లో రాయబడింది. పరిసయ్యులు శాస్త్రులకున్న బాధ ఏంటి, వారికున్న సణుగుడు ఏంటి అంటే, ఈయన ఎవరితో భోజనం చేసేస్తున్నాడు, ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడు, వారితో స్నేహం చేసేస్తున్నాడని యేసు ప్రభు మీద చాలా సణుక్కున్నారట. అందును బట్టి అలాంటి అభిప్రాయాలతో ఉన్న శాస్త్రులు పరిసయ్యులకు దేవుడు ఒక అమూల్యమైన సందేశాన్ని చెప్పాలనే ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన 3 అనుభవాల గురించి లేదా 3 విషయాల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు.
ద గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 మీరు చదివితే అక్కడ 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివితే తప్పిపోయిన గొర్రె అక్కడ కనబడుతుంది మనకి. చెప్పండి, గొర్రె ఏమైపోయిందట? తప్పిపోయింది. 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే తప్పిపోయిన నాణ్యము, ఎ లాస్ట్ కాయిన్, అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత 11వ వచనం నుండి ఇంకా 32వ వచనం వరకు వచ్చేస్తే తప్పిపోయిన కుమారుడు అంటాం కన్నా కుమారులు అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకోసం అంటే అక్కడ రాయబడిన ఆ మాటల్లో అన్నయ్య ఏమో ఇంట్లో ఉండి తప్పిపోయాడు, కుమారుడేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తప్పిపోయాడు. యూజువల్గా ప్రాడిగల్ సన్ అంటాం, కానీ ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత ప్రాడిగల్ సన్స్ అంటే బాగుంటుందేమో నేను, ఎందుకంటే పెద్దోడు కూడా అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. చిన్నోడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి తప్పిపోయాడు, పెద్దవాడు ఇంట్లో ఉండి ఏమి సాధించాడంటే అతను సాధించింది ఏమీ లే. ఒక సందర్భంలో తండ్రి మీద విసుక్కున్నాడు, సణుక్కున్నాడు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడట. బయటకు వెళ్ళిపోయి లోపలికి రావట్లేదు, తండ్రి రే బాబు రానా, నాకున్నవన్నీ నీవే కదరా అంటున్నా, కానీ అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటలేదు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఫాదర్. తండ్రితో అతనికి సరైన ఆనందం కనబట్టల, తండ్రి సహచర్యంలో లేదా సహవాసంలో అభివృద్ధి పొందుతానన్న ఆలోచన కనబట్టం లేదు. చిన్నవాడు ఇంటి నుండి బయటికి వెళ్ళి తప్పిపోయాడు, పెద్దవాడు ఇంటిలో ఉండి ఏమయ్యాడు? తప్పిపోయాడు. అంటే ఒక మాట మాత్రం కామన్, అందరం ఏమయ్యామన్నమాట, తప్పిపోయిన వారమే. ఇది బైబిల్ చెప్పాలనుకున్న మాట. ఒక గొర్రె తప్పిపోయింది, ఆ కాపరి వెళ్ళి వెతికాడు. నాణ్యం తప్పిపోయింది, ఆ స్త్రీ వెతికింది అని బైబిల్లో రాయబడింది. తప్పిపోయిన కుమారులు ఇద్దరు గురించి బైబిల్లో రాయబడింది. ఫైనల్లీ బైబిల్ సెలవిస్తున్న మాట, ఒక కుమారుడు తప్పిపోయి మరలా ఏమయ్యాడట? దొరికాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆలోచించండి, ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి కూడిన మనం, ఉపవాస ప్రార్థనలు కావచ్చు లేదా దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నప్పుడు ఒకసారి మనం పరిశీలన చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ మనం దేవుణ్ణి బాధిస్తున్నాము, ఎక్కడ దేవుని అవమానపరుస్తున్నాము, మన క్రియల ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు, ఎక్కడ దేవునికి అవమానాన్ని తీసుకొస్తున్నాం అనేది పరిశీలన చేసుకుని, ప్రభువా తప్పిపోయిన నన్ను వెతకడానికి లోకానికి వచ్చిన దేవుడు అయ్యా, నాలో ఏ మంచి లేకపోయినా, నాలో ఏ యోగ్యత లేకపోయినా, నాలో ఏ అర్హత లేకపోయినా, నాలో ఏ గొప్పతనం లేకపోయినా, నాలాంటి అభాగ్యుణ్ణి కూడా వెతకడానికి లోకానికి వచ్చావు కదా, నీ ప్రేమతో నన్ను ఆకర్షించినందుకు నీకు స్తోత్రం అని ప్రభువును స్తుతిస్తూ, ఒకవేళ ఇంకా ఏమైనా తప్పిపోయిన అనుభవాలు మనలో ఉంటే దేవుని సన్నిధిలో ఆయన దగ్గర ప్రాధేయపడడం చాలా మంచిదని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాను. ఏ విషయంలో తప్పిపోయాం? చాలాసార్లు మన జీవితంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన బదులుగా ఇతరులందరినీ పరీక్ష చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా మనం. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడం, కానీ అందరినీ సరిచేసేయాలనుకుంటాం, అందరినీ ట్రాక్లో పెట్టేయాలనుకుంటాం, అందరినీ లైన్లో పెట్టేయాలనుకుంటాం, కానీ దేవుడు నాడు మొదట మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన నుండి స్టార్ట్ అవ్వాలి. అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్న నీవు ప్రార్థనలను ఎదగాలి. అందరూ దేవుని వాక్యాన్ని చదవాలని ఆశిస్తున్న నీవు ముందు నువ్వు ఎంతగా దేవుని వాక్యం చదువుతున్నావు అని పరిశీలన చేయాలి. నీ బిడ్డలు దేవుని మార్గాల్లో ఎదగాలని కోరుకుంటున్న నీవు ఎంతగా దేవుని మార్గాల్లో ఎదుగుతున్నావు అనేది పరిశీలన చేసుకోవాలి. దేవుని సాక్షార్థంగా నా పిల్లలు ఉండాలనుకుంటున్న నీవు నిజంగా నువ్వు ఎంత సాక్షార్థంగా దేవుని కోసం బ్రతుకుతున్నావు పరీక్ష చేసుకోవాలి. చేంజ్ షుడ్ కమ్ విద్ ఇన్ ఫస్ట్. దేవుడు మనకిచ్చే మార్పు మొదటగా మన జీవితాల్లో రాగలిగితే అనేక మందిని దేవుని కోసం మనం ప్రభావితం చేయగలుగుతామనే విషయాన్ని మీరు గుర్తించాలి. అందును బట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి, తప్పిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆయన వెతకగలిగే దేవుడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.